ఉత్తరాఖండ్ లో క్రికెటర్ రిషబ్ పంత్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా రూర్కీ వద్ద కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు దగ్ధమైంది. గమనించిన స్థానికులు పంత్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పంత్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పంత్ కాలుకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. రిషబ్ పంత్ కు ప్లాస్టిక్ సర్జరీ చేయవలసి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం రిషబ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఢిల్లీలోని హాస్పిటల్ కి రిఫర్ చేస్తామని వైద్యులు తెలిపారు. ఇక ఈ వాహనం డివైడర్ ని ఢీకొనగానే మంటలు అంటుకున్నాయని, అతి కష్టం మీద వాటిని ఆర్పారని తెలుస్తోంది. కారును రిషబ్ పంతే స్వయంగా డ్రైవ్ చేసినట్లు తెలుస్తుంది. పంత్ కు యాక్సిడెంట్ జరగడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఉత్తరాఖండ్ లో క్రికెటర్ రిషబ్ పంత్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా రూర్కీ వద్ద కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు దగ్ధమైంది. గమనించిన స్థానికులు పంత్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పంత్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పంత్ కాలుకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తుంది. పంత్ కు ప్లాస్టిక్ సర్జరీ చేయవలసి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం రిషబ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఢిల్లీలోని హాస్పిటల్ కి రిఫర్ చేస్తామని వైద్యులు తెలిపారు. ఇక ఈ వాహనం డివైడర్ ని ఢీకొనగానే మంటలు అంటుకున్నాయని, అతి కష్టం మీద వాటిని ఆర్పారని తెలుస్తోంది. కారును రిషబ్ పంతే స్వయంగా డ్రైవ్ చేసినట్లు తెలుస్తోంది. పంత్ కు యాక్సిడెంట్ జరగడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఉత్తరాఖండ్ లో క్రికెటర్ రిషబ్ పంత్ కు రోడ్డు ప్రమాదం జరిగింది. ఉత్తరాఖండ్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా రూర్కీ వద్ద కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు దగ్ధమైంది. దీన్ని గమనించిన స్థానికులు పంత్ ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం రిషబ్ పంత్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. రిషబ్ పంత్ కాలుకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఇక రిషబ్ పంత్ కు ప్లాస్టిక్ సర్జరీ చేయవలసి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం రిషబ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఢిల్లీలోని హాస్పిటల్ కి రిఫర్ చేస్తామని వైద్యులు తెలిపారు. ఇక ఈ వాహనం డివైడర్ ని ఢీకొనగానే మంటలంటుకున్నాయని, అతి కష్టం మీద వాటిని ఆర్పారని తెలుస్తోంది. కారును రిషబ్ పంతే స్వయంగా డ్రైవ్ చేసినట్లు తెలుస్తోంది. పంత్ కు యాక్సిడెంట్ జరగడంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు.